ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు యేసు క్రీస్తు యొక్క ఘనమైన నామములో ఈ సమయములో మీకు శుభాభివందనములు తెలియజేయుచున్నాం. దేవుని యొక్క ఉన్నతమైన నామమును బట్టి లైట్ హౌస్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ వారు నిర్వహించు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేయుచుంటున్నాం. అదే రీతిగా ఒలీవల పరిచర్య చేయుచున్నటువంటి, అదేవిధంగా టీవీ పరిచర్యలో అధికంగా వాడబడుచు దీని యొక్క స్థాపకులైనటువంటి రత్నకుమార్ గారికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, కరుణామయుడ, కృపాసత్య సంపూర్ణుడ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. నీ దివ్యమైన నామములో ఈ సమయమును మీరు మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. నీ లేఖనమును నా ప్రభా మేము నా తండ్రి చూచుచూ ఉంటుండగా ఆ వెలుగులో మా యొక్క జీవితాలను వెలిగించమని ప్రార్థన చేయుచున్నాం. నీ ఉన్నతమైన శక్తికి నా ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. యేసు దివ్యమైన నామమును బట్టి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క దివ్యమైన నామంలో దేవుడు మన యొక్క జీవితాలలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చేయుచుంటున్నాడు. మనము ఆయా ప్రదేశాలను చూడడానికి, ఈ యొక్క సృష్టి యొక్క అందాన్ని అనుభవించడానికి దేవుడు మనకు చక్కటి కన్నులను అనుగ్రహించి ఉన్నాడు. ఒకసారి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన యొక్క ప్రసంగ ధోరణిని ఆలకించుచున్నటువంటి కొంతమంది ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు. ఆకాశం వైపు చూచున్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క మనస్సులను, వారి యొక్క ముఖ కవళికలను, వారి యొక్క బాడీ లాంగ్వేజ్ని గ్రహించి ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు, కోయవు, కొట్లను కూర్చుకొనవు, వాటిని పోషించున్నానని చెప్తాడు. వెంటనే వారి యొక్క కన్నులను మరలా క్రిందకు దించడం ప్రారంభిస్తారు. యేసయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు, వారి యొక్క కన్నులు మాత్రం క్రిందకు వెళ్ళి కొంతమందివి. ఆ సమయంలో యేసు ప్రభు ఆ వారి యొక్క ముఖ కవళికలను గుర్తించి, చూడండి ఆ గడ్డి మొక్కలు ఎంత అందంగా ఉన్నావో, వాటిని నేను సృష్టించి ఉన్నాను అని దేవుడు చెప్పడంతోనే వారి యొక్క కన్నులో అన్నీ కూడా యేసయ్య వైపు చాచడం జరిగింది. ప్రభు అయినటువంటి యేసు యొక్క ఘనమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి 4వ వచనం వరకు మనము చదువుకున్నట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమానందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ యొక్క లేఖన భాగానికి నిలిచుచున్నటువంటి అంశం ఏంటంటే, క్రీస్తు వైపు మీ కన్నులను ఫిక్స్ చేయండి. ఇక్కడ లేఖన భాగం మొదటి వచనం సెలవిస్తూ ఉన్నది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన నామంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి తెలియజేయుచు, మనము ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలో మనము వెళ్ళవలసి ఉన్నది, ఏ స్థితిని మనం అనుభవించవలసి ఉన్నది అనే పరిస్థితిని గురించి ఇక్కడ సంఘానికి నొక్కి వక్కాడికి చెప్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మనం వెతకవలసినది పైనున్న వాటిని వెతకాలి. అసలు మన స్థితి భూలోకంలో ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం ముందుగా గ్రహించవలసి ఉన్నది. మనము దేవుని పిల్లలం ఎలాగయ్యాం, క్రీస్తు సంబంధులం ఎలాగయ్యాం, క్రీస్తుతో కూడా ఉన్నటువంటి వారం ఎలాగయ్యాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారం ఎలాగయ్యాం అని కనుక మనం చూసుకున్నట్లయితే,
మనకు తెలుసు మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారము అని చెప్పి లేఖనము చెప్తుంది. దానిని బట్టి మనం పాపులం. ఈ పాపపు స్థితిలో ఉన్నటువంటి మనము క్రీస్తుకు సంబంధించినటువంటి బిడ్డలముగా ఎలా చేయబడ్డామో అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఎవరైతే తన యందు నమ్మిక ఉంచుతారో వారికి దేవుని పిల్లలయ్యే అధికారం వారికి ఇవ్వబడింది. దేవుని పిల్లలైనటువంటి వారు అనగా యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడినటువంటి వారు దేవుని పిల్లలు. వీరు భూ సంబంధమైన వాటి విషయాలపైన మనసు పెట్టుకోకుండా దేవుని సంబంధించినటువంటి విషయాలపైన మనసు పెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే పైనున్న వాటిని గురించి అడుగుతారు అనగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవాది దేవుని వైపు మనము చూడాలి అని చెప్పి ఆయన కోరుతూ ఉంటున్నాడు. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అపొస్తలుడైనటువంటి పౌలుకు ఆయన తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క మాటలో చెబుతున్నాడు అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండన్నాడు. ఎందుకు పైనకు చూడమన్నాడు? ఎందుకు పైన వాటిని వెతకమన్నాడు? అనగా ఆకాశంలా, లేకపోతే నక్షత్రాల్లా, లేకపోతే పక్షుల్లా, లేకపోతే ప్రస్తుత కాలము ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకాశ హర్మ్యాల్లా, లేకపోతే పెద్ద పెద్ద భవంతుల్లా అంటే అది కానే కాదు. అక్కడ ఏ పైనున్న వాటిని ఏమి వెతకమంటున్నాడంటే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరిని చూడాలి అని అంటే గనక మన పాపముల కొరకు, మన యొక్క రోగముల కొరకు, మన శాపముల కొరకు, మన రుగ్మతల కొరకు, మన యొక్క బలహీనతల కొరకు ఈ భూలోకమునకు వచ్చి మన కొరకు మరణించి సమాధి చేయబడి లేపబడి ఆరోహణమై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ఆ క్రీస్తుని మనము చూడవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఆయన వైపు చూస్తేనే మనకు నిరీక్షణ కలుగుతుంది, ఆయన వైపు చూస్తేనే మనకు ఆదరణ కలుగుతుంది, ఆయన వైపు చూస్తేనే మనకు ధైర్యం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దాని బట్టి పౌలు ఏమంటున్నాడంటే మీరు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి క్రీస్తుని చూడండి. ఆమేన్. హల్లెలూయా. రెండవ వచనం కనుక మనం చదివితే పైనున్న వాటిని మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన మనస్సు గురించి ఆయన మాట్లాడుతుంటున్నాడు. ఎందుకంటే మనస్సు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రోమీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి కనుక మనం ధ్యానము చేస్తున్నట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము నుంచి మనం చూస్తున్నట్లయితే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనుషునికి ఉన్నటువంటి రెండు మనస్సులను గురించి చెబుతుంటున్నాడు. ఒకటి శరీరానుసారమైన మనస్సు, రెండవది ఆత్మానుసారమైనటువంటి మనస్సు. ఇది పౌలే చెబుతున్నాడు ఇక్కడ ఈ విషయాన్ని గురించి కూడా. ఏమని అంటున్నాడంటే శరీరానుసారమైన మనస్సు ఏమో మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఏమో సమాధానము జీవమునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కొలొస్సీలకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలు ఏమని చెప్తున్నాడంటే మీ మనస్సు ఎక్కడ ఉంచాలి అంటే గనక భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవద్దు. ఎందుకు అని అంటే గనక అవి నశించిపోతాయి, అవి కృషించిపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆమేన్. హల్లెలూయా. అంటే దాని అర్థము ఈ యొక్క భూ సంబంధమైనవి మనకు అవసరం లేదా అంటే దానర్థం అది కాదు. ఆమేన్. హల్లెలూయా. దాని అర్థం అది కాదు, భూ సంబంధమైన వాయువి మనకు కావాలి, కానీ దీనిపైన గనక మన మనస్సు నిమగ్నము చేస్తే గనక ఆత్మ సంబంధమైన దానిని మనము తప్పనిసరిగా కోల్పోతాం. ఇవి ఎంతవరకు కావాలి అని అంటే గనక దేవుడు మనకి ఇస్తాడు. మత్తయి సువార్తలో యేసయ్య అదే చెప్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మీకేది కావాలో నన్ను అడగండి, నేను మీకు
ఇస్తాను. రేపటి దినముల గురించి మీరు చింతించవద్దు. ఏమి కట్టుకోవాలా, ఏమి తినాలా, ఏమి త్రాగాల, దాని గురించి మీరు ఆలోచన చేయొద్దు. కానీ నా గురించి మీరు ఆలోచన చేయండి, నా వైపు మీరు తిరగండి, నా మార్గాన్ని మీరు అనుసరించండి, మీకు ఏది కావాలో దానిని మీకు ఇస్తానని చెప్పి ఈయన చెబుతూ ఉంటున్నాడు. దానిని బట్టి మన మనస్సు భూ సంబంధమైన వాటిపైన మనస్సు పెట్టుకోవడానికి వీలు లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక కారణం చెప్తుంటున్నాడు. ఎందుకు ఒక కారణం చెప్తున్నాడు? మూడవ వచనం కనుక మనం చూస్తే, యావై అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎందుకు? ఇక్కడ ఒక ప్రశ్న. ఎందుకు పెట్టకూడదు, ఎందుకు అడగకూడదు, ఎందుకు చేయకూడదు, ఎందుకు భూ సంబంధమైన వాటిని నేను కోరుకోకూడదు అని కనుక ప్రశ్నిస్తే, ఎందుకంటే ప్రశ్నించే విధానం మానదు, నాకు ఎందుకు ఉండకూడదు, ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు, ఏదో ప్రశ్నించే తత్వం మనది, ప్రతిదానికి ప్రశ్నించే తత్వం. సరే, ప్రశ్న వేయొచ్చు, దీనికి ఆన్సర్ కూడా ఎందుకు ఇక్కడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యావైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మనము మృతి పొందాము. ఆమేన్. మనము మృతి పొందాం. ఏ విధమైనటువంటి స్థితిలో మనం మృతి పొందాము, ఏ స్థితిలో మనం మృతి పొందాము, ఎలా మనం మృతి పొందాము అని అంటే గనక, పాపము విషయములో మనము చచ్చిపోయాము, పాపము విషయములో మనము జీవము లేని వారిగా తయారైపోయాము, పాపము విషయంలో చలనము లేని వారిగా మనము చేయబడ్డాము. కారణము మన పాపముల కొరకు రక్తము కార్చినటువంటి యేసయ్య మనతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రక్తం ఏం చేసిందంటే మన యొక్క పాపం నుంచి మనకు విడుదల దయచేసింది. మనం ఆ విషయములో చచ్చిపోయిన వారంగా మనం ఉన్నాం. అంటే మనకు ఆశ లేదా అంటే ఆశలు ఉన్నాయి, కోరికలు లేవంటే కోరికలు ఉన్నాయి. పాపం మనం వెంటాడదా అంటే వెంటాడుతూ ఉంటుంది. కానీ మనకంటూ ఒక నిరీక్షణ ఉంది, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా యేసయ్య నన్ను నడిపించుకుంటాడు, ఆ పాప పియచ్చల వైపు నేను వెళ్లకుండా నన్ను బలపరుచుకుంటాడు అని చెప్పి మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ నిరీక్షణను బట్టి మనం ముందుకు కొనసాగుతున్నాం. దానిని ఆధారంగా చేసుకుంటే, అంటే దాని యొక్క అర్థం, మనం పైన మనం ఆధారపడకుండా మనము దేవుని పైన ఆధారపడితే మన యొక్క ఉద్దేశాలను, మన యొక్క కోరికలను, మన యొక్క ఆలోచనలను అన్నిటినీ కూడా సరి చేయగలిగినటువంటి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. అందుకని అంటున్నాడు, మీరు మృతి పొందితిరి. ఆమేన్, హల్లెలూయా. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము అనగా మన జీవం ఏమైంది అంటే దేవుని యందు దాచబడి ఉన్నది. దాచబడినటువంటి ఆ జీవమును మనము చూడాలి తప్ప చచ్చిపోయినటువంటి పాపేచ్చల వైపు మనము చూడడానికి వీల్లేదు. మన మనస్సును మరలా వెళ్ళనీయడానికి వీలు లేకుండా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంటున్నప్పుడు వాక్యానుసారంగా మనం జీవించడానికి మన మనస్సును మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకములో దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నటువంటి యేసయ్య వైపు మనం మనస్సును పెట్టవలసిన వారమేనా? ఎందుకు మనస్సును పెట్టాలి అంటే గనక, ఒకనొక దినాన్ని నేను కూడా అదే సింహాసనం పైన ఆయనతో పాటు నేను కూర్చుంటాను. ఇది ఒక రుజువైనది. ప్రకటన గ్రంథం కనుక మనం చూస్తున్నట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో అపొస్తలుడు అయినటువంటి పౌలు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ ఆయన అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండా నిచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. ఆయన జయించి ఉన్నాడు, ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడు ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా జయించిన వారుగా ఉన్నప్పుడు జయించిన వారిని అంటున్నాడు అక్కడ. ఎవరైతే జయిస్తారో, ఎవరైతే భూ సంబంధమైనటువంటి వాటిని మనస్సు పెట్టకుండా పర సంబంధమైన వాటిపైన మనస్సు పెట్టి వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తారో వారిని
క్రీస్తుతో పాటు అనగా మనము క్రీస్తుతో పాటు దేవుని యొక్క సింహాసనం పైన కూర్చుంటాము. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుతుంటున్నాను. అందుకే నేను 4వ వచనంలో చెప్తున్నాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి యోగ్యతను చెప్తున్నాడు, అర్హతను చెప్తున్నాడు, ఆయన యొక్క మహిమను గురించి ఆయన సెలవిస్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదురు. మహిమలో ప్రత్యక్షపరచబడడానికి మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఒకనొక దినాన్ని చనిపోయినటువంటి నేను, అనగా మనము పాపము విషయంలో మరణించినటువంటి మనము, మన జీవము క్రీస్తు ఈ యొక్క లోకానికి ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడతారో మన యొక్క జీవము కూడా ఈ భూలోకంలో ప్రత్యక్షమగడానికి కృపగలిగిన దేవుడు అవకాశం కల్పిస్తున్నాడు. ఆ మహిమలో నీవు నేను ఉండడానికి దేవుడు తన యొక్క సహాయాన్ని మనకు అందిస్తుంటున్నాడు. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళము, ఈ భూ సంబంధంగా అనేకమైనటువంటి ఆశలు, నిరాశలు కలుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఒక ప్రక్కకు పెడదాం. కొంత కష్ట సాధ్యమే, కానీ వీటిని ప్రక్కకు పెట్టినప్పుడే మన యొక్క జీవితంలో జయ జీవితాన్ని పొందిన వారముగా మనము తయారవుతాం. కారణం ఏంటంటే, మన యేసు ప్రభు, మనం అనుసరించుచున్నటువంటి యేసు ప్రభు, మన యొక్క దృష్టిని నిలిపి ఉంచినటువంటి యేసు ప్రభు ఈ లోకాన్ని జయించి ఉన్నారు. యోహాను సువార్తలో ఆయన చెప్పాడు, నేను లోకమును జయించి ఉన్నాను. అందుకనే అదే యోహాను 1వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఏమి చెప్తాడంటే, మీరును లోకమును జయించి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చిన్నపిల్లలారా, మీరును లోకమును జయించి ఉన్నారనే మాట చెప్తున్నాడు. మనము లోకమును జయించిన వారంగా ఆల్రెడీ ఆయన మనకు సర్టిఫికేట్ ఇచ్చేసారు. ఈ సర్టిఫికేట్ని బట్టి మనమును జయించు వారంగా ఈ లోకము ఉన్నాం. కనుక మనము దేవుని యొక్క సింహాసనం పైన కూర్చుండనివ్వడానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. అందరూ కూడా తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, జీవము కలిగిన యేసయ్య, మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, యథార్థవంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, మా యొక్క కనుదృష్టిని, అనగా మా మనస్సును నీపైన నిమగ్నము చేయడానికి మీరే మాకు సహాయం దయచండి. అట్టి కృపను నా ప్రభువా, నాయన వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క బిడలందరికీ కూడా మీరే దయచేయమని యేసు ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏసేనారయము నాకు దానివే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నాతో దానివే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. ఏసేనాశయము శ్రమయోయాలు ఎన్నో ఎదురు వచ్చినా కష్టాలవు మీరు కూరుకున్నారు. శ్రమలోయాలు ఎన్నో ఎదురు వచ్చినా కష్టాలవు మీరు కూరుకున్నారు. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. ఏసేనాశ్రయము, ఏసేనాధారము, నాకు దానివి, నా దుర్గము నీవి, నా కాపరి నీవి. Thank you.
సేనాశయము ఏసేనాధారము ఏసేనాశయము ఏసేనాధారము నాకోటాలివి నా దుర్గమునివి నా కాపరినివి నాకోటాలివి నా దుర్గమునివి నా కాపరినివి శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన కష్టాల భూమిలో కూరుకున్నాను శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన కష్టాల భూమిలో కూరుకున్నాను నన్ను రేవనెత్తురు నన్ను బలపరచురు నాకు శక్తినిచ్చి నడిపించురు నన్ను రేవనెత్తురు నన్ను బలపరచురు నాకు శక్తినిచ్చి నడిపించురు ఏసేనాశ్రయము ఏసేనాధారము నాకు దానివి నా దుర్గమునివి నా కాపరినివి నాకు దానివి నా దుర్గమునివి నా కాపరినివి శివనామాలు తుఫాను చెలరేగిన ఆత్మీయ జీవితంలో వలలు ఎగిసిన జీవనామాలు తుఫాను చెలరేగిన ఆత్మీయ జీవితంలో వలలు ఎగిసిన నాకు తోడుండును నన్ను దరి చేసును కానీయ దారి చూపును నాకు తోడుండును నన్ను దరి చేసును కానీయ దారి చూపును ఏసేనాశ్రయము ఏసేనాధారము ఏసేనాశ్రయము దినమంతయు చీకటి అలముకున్నాను రఘుకే పారమైన సంద్రమైనాను దినమంతయు చీకటి అలముకున్నాను రఘుకే పారమైన సంద్రమైనాను నాకు వెలిగించును నన్ను వెలిగించును నానాబాలు నాతో ఉండును నాకు వెలిగించును నన్ను వెలిగించును నానాబాలు నాతో ఉండును ఏసేనాశ్రయము ఏసేనాధారము ఏసేనాశ్రయము ఏసేనాధారము నాకో దానివి నా దుర్గమునివి నా కాపరినివి నాకో దానివి నా దుర్గమునివి నా కాపరినివి హల్లెలూయా ఇంకా ఉంది కదా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు ఇంకేమన్నా కానీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించవచ్చు ఆ యొక్క సెల్ నెంబర్ 9573044013 మరొకసారి 9573044013 మా యొక్క పరిచర్యల కొరకు మీ అనుదినం జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగా మా యొక్క పరిచర్యల నుండి చర్చ్ బైబిల్ స్కూల్ నడిపించబడుతుంది ఎన్ఆర్ హీలింగ్ మినిస్ట్రీ కూడా నడిపించబడుతుంది అనగా అంతరంగిక సమస్యల కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది చిన్నబిడల పరిచర్య కూడా జరుగుతూ ఉంటున్నది మీకు ఇంకేమన్నా ఒకవేళ ప్రాజెక్టు మీద సినిమా వేయాలి అని అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించినట్లయితే దాన్ని కూడా మేము లోకల్గా ఉన్నటువంటి దైవజనులకు కానీ లేకపోతే ఆ యొక్క సంఘ విశ్వాసులకు కానీ దాన్ని మేము అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది
కనుక ఈ విషయాన్ని గమనించవలసిందిగా మేము కోరుతూ ఉంటున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.